మనమందరం లేచి నిలబడదాం. ప్రభుని సన్నిధిలో ఆయనకు కృతజ్ఞత తెలియపరుస్తాం. స్తుతికి పాత్రుడైన దేవుడు, ఆరాధనకి యోగుడైన దేవుడు, ఆశ్చర్యకరుడైన ప్రభు మన మధ్యలో ఉన్నాడు గనక మనం ఆయనకు స్తోత్రం చెల్లుదాం. ఈ దినమందు ఈ వాక్య పఠనం మన వినికిడిలో దీవెనకరంగా ఉండినట్లు ప్రభు సన్నిధిలో మన హృదయాలను సమర్పిద్దాం. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. ప్రభుని స్తుతించడానికి, ఆయన నామమును కీర్తించడానికి మనకు ప్రభు చేత అనుగ్రహింపబడుచున్న ప్రతి నిమిషములు కూడా శ్రేష్టమైనటువంటిది. ఈ సాయంకాలం ఆయన సన్నిధిలో సజీవులుగా మనల్ని రప్పించిన ప్రభువునకు మనం స్తోత్రం చెల్లిదాం. ఆయన నామమును మనం మహిమపరుద్దాం. ఆయనకు మనం ఇలా తెలియపరుద్దాం, దేవా నీవే నా ప్రాణం, నీవే నా సర్వం. ఆయనను మహిమపరచి ఆయన నామమును మనం కీర్తిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. జీవము యేసయ్యా, నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా స్నేహం, మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము.
నామము యేసయ్యా, మార్గం నీవే సత్యం జీవం నీవే జీవించుటకు ఆధారం నీవే, మార్గం నీవే సత్యం జీవం నీవే జీవించుటకు ఆధారం నీవే, అభయముడకుండ కాపాడువాడవు నేను ఆరాధింతున్, అభయముడకుండ కాపాడువాడవు నేను ఆరాధింతున్, దేవే నా ప్రాణము సర్వము నీవే నా జీవము యేసయ్యా, నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా, తోడు చెలి నిత్యం నా తోడుండే చెలి బ్రతుకంతా నీ కొరకై జీవెంతోనో నేను నేను ఆరాధింతును, బ్రతుకంతా నీ కొరకై జీవెంతోనో నేను నేను ఆరాధింతును, నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా, నీవే నా ప్రాణము జీవము యేసయ్యా, మరువలేను నీదు ప్రేమ విడవలేనయ్యా నీ స్నేహం, మరువలేను నీదు ప్రేమ విడవలేనయ్యా స్నేహం, నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా, నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా. ఈ సాయంకాల సమయం ప్రభుని సన్నిధానములో మన హృదయములను సమర్పిద్దాం. ఆయన మాత్రం ఆరాధనకి యోగ్యుడు, ఆయన మాత్రం స్తుతికి పాత్రుడు, ఆయన మాత్రం పరిశుద్ధుడు. ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధించే ధన్యత దేవుడు మనకు కలుగజేశాడు. ఆయన నామమును కీర్తించడానికి, ఆయన నామమును మహిమపరచడానికి ప్రభు చేత మనకు అనుగ్రహింపబడిన ఈ శ్రేష్టమైన సమయం కొరకై మన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దయచేసి అందరు కూర్చోండి. ఈ దినమందు పరిశుద్ధ దేవుని వాక్యమును ధ్యానించటానికి లైవ్లో అనేకులు దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి, దేవుని వాక్యాన్ని పఠించడానికి ఆశిస్తూ ఉన్నటువంటి సందర్భంలో మనము దేవుని వాక్యాన్ని లాస్ట్ వీక్ మనం ధ్యానించిన దాన్ని కంటిన్యూ చేయడానికి మనం ఆశిస్తూ ఉన్నాం. పోయిన వారం మనము ధ్యానించిన అంశం మీకు ఏమైనా గుర్తుందా? తీతు గ్రంథము మొదటి అధ్యాయం నుంచి
మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక అంశాన్ని మనం ధ్యానించాం. యేసుక్రీస్తుని అపోస్తలుడైన పౌలు అనేటువంటి అంశాన్ని తీసుకొని అపోస్తలుడు కలిగి ఉన్న సువార్త అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేయటం జరిగింది. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనము తీతు గ్రంథం మొదటి అధ్యాయం దాని మొదటి వచనం, రెండవ వచనం చదివిన తర్వాత 5వ వచనాన్ని మనం చదువుదాం. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గురించిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఇక్కడ పరిశుద్ధ వాక్యంలో అపోస్తలుడైన పౌలు తీతుకు రాస్తున్నటువంటి పత్రికలో ఈ పత్రిక యొక్క ఉద్దేశమును గురించి రాయబడి ఉన్నది. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసం నిమిత్తం నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానం నిమిత్తం. రెండు ప్రత్యేకమైన కార్యాలు, ఒకటి దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసం నిమిత్తం, రెండవది నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానం నిమిత్తం దేవుడు దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి రాయినది. 5వ వచనాన్ని మనం చదివినట్లయితే, నేను నీకు నీ ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. దేవునికి స్తోత్రం. ఈ పత్రికలో క్రేతులో తీతును విడిచి రావడానికి ఉన్న ముఖ్యమైన ఉద్దేశమును గురించి అక్కడ తెలియపరచుచున్నాడు. మొదటి ఉద్దేశం, నీవు మన సమాజంలో ఉన్న లోపమును దిద్దాలి, నంబర్ వన్. నంబర్ టూ, ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించాలి. ఈ రెండు కార్యముల కొరకు అక్కడ అతని క్రేతులో వదిలిపెట్టి వచ్చాను అనేటువంటి మాట తెలియపరచుచున్నట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ లోపం అని చెప్పారు, కానీ ఇంగ్లీష్ బైబిల్ మీరు పరిశీలించినట్లయితే దాట్ ఆర్ వాంటింగ్ అంటే అక్కడ లేకపోయిన దానిని మీకు తెలియపరచటం. లోపం దిద్దడం అంటే కొన్ని మిస్సింగ్ ఉంది, సరిచేయబడడం మాత్రమే కాదు, ఏదైతే సంఘములో మిస్ అయి ఉందో వాటిని నువ్వు వారికి తెలియపరచాలి. సంఘక్షేమము కొరకు, సంఘ ఐక్యత కొరకు, విశ్వాసుల ఆత్మీయ అభివృద్ధి కొరకు మనం పట్టించుకోకుండా పోవచ్చున్నటువంటి కొన్నిటిని నువ్వు వారికి తెలియపరచాలి. మనం సమాజముగా కూడి వస్తున్నాము, మనం దేవుని వాక్యం ధ్యానిస్తున్నాము, మనం ప్రార్థన చేస్తున్నాము, కానీ సంఘములో లోపమైన దానిని సరిదిద్దాలి అంటున్నారు. అందులో ఏదైతే మిస్సింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాటిని ఏం చేయమంటారు, నీవు వారికి తెలియపరచాలి. అదర్వైజ్ యూ నీడ్ టు సెట్ ఎవ్రీథింగ్ ఇన్ ఆర్డర్, అన్నీ కూడా క్రమంగా ఉండడానికి నువ్వు వారికి నేర్పించాలి. దేవుడు క్రమమును పాటించు విషయంలో దేవునికి ఒక ప్రత్యేకమైన పట్టుదల ఉంది. మన ఆత్మీయ జీవితం, వ్యక్తిగత జీవితానికి ఒక క్రమం ఉండాలి, కుటుంబ జీవితానికి ఒక క్రమం ఉండాలి, సామాజికమైన జీవితానికి ఒక క్రమం ఉండాలి. వ్యక్తిగత జీవితంలో సెల్ఫ్ డిసిప్లిన్, నా వ్యక్తిగత జీవితంలో నేను లేవడానికి ఒక సమయం ఉండాలి, నేను పడుకోవడానికి ఒక సమయం ఉండాలి, నేను పనిచేయడానికి ఒక సమయం ఉండాలి, నేను
బోధన చేయడానికి ఓ సమయం ఉండాలి, నేను ప్రార్థన చేయడానికి ఓ సమయం ఉండాలి, అన్నిటికీ నా జీవితంలో ఒక ఆర్డర్ అనేది ఉండాలి. కుటుంబ జీవితం అన్నప్పుడు ఒకరు 5 గంటలకు లేస్తారు, ఇంకొకరు 7 గంటలకు లేస్తారు, మరొకరు 9 గంటలకు లేస్తారు, వేరొకరు 11 గంటలకు లేస్తారు. అది ఒక కుటుంబం కాదు. అన్ని ఆర్డర్లో పెట్టడం, సంఘము అనబడినప్పుడు సంఘములో బహుశా 8:30కి సర్వీస్ స్టార్ట్ అవుతుంది. 3 వ్యక్తులు 8:30కి ఉంటారు, 30 మంది 9 వరకు ఉంటారు, మళ్ళీ 90 మంది 9:30 వరకు ఉంటారు. 150 మెంబర్స్ 10:00 వస్తారు, మిగిలిన వారందరూ ఆ తర్వాతనే వస్తారు. అదొక క్రమము కలిగిన సంఘము కాదు. సంఘము క్రమ పద్ధతిలో దేవుని ఆరాధించాలి. రావడానికి క్రమం ఉండాలి, వెళ్ళడానికి క్రమం ఉండాలి. అసెంబ్లీ నుంచి లేచి కొంతమందికి నచ్చకపోతే వాకౌట్ చేస్తారు కదా, మీరు చూస్తూ ఉంటారు టీవీలో. మందిరంలో అలా చేయడానికి కుదరదు. నువ్వు మందిరానికి వస్తే ఆరాధన చేయడానికి, ప్రార్థన చేయడానికి, దేవుని మహిమపరచడానికి ఇవ్వబడినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎవరు కూడా తన వీపు పుల్పిట్ వైపు చూపెట్టకూడదు. ఇటు వచ్చేటప్పుడు ఫేస్ చూపెట్టుకుంటూ వస్తారు, ముగింపు ప్రార్థన ఆశీర్వాదం తర్వాతనే వెళ్ళిపోవాలి. నీళ్ళు తాగడానికి కొందరు, టాయిలెట్ పోవడానికి కొందరు, పిల్లల్ని ఆడించుకోవడానికి కొందరు. ఈ విధంగా క్రమం లేని పద్ధతులు మనుషులు పాటించినట్లయితే ఆ సంఘములో కొత్తగా వచ్చినటువంటి వ్యక్తికి చాలా అయోమయ పరిస్థితులు ఉంటాయి. ఒక స్థలంలో అందరు క్రమంగా కూర్చుంటారు, వారు ప్రార్థనతో ప్రారంభిస్తారు, ప్రార్థనతో ముగించేంత వరకు ఆ సంఘములో ప్రతిదానికి ఒక ఆర్డర్ ఉంది అని అంటే ఆ సంఘమును గురించి నూతనంగా వచ్చిన వారు కూడా సంతోషించడానికి కారణమవుతుంది. కనుక వీటికి ఎవరు ముందు నిలబడాలి? నేనే ముందు ఉండాలి. ఇవి పాటించే విషయంలో నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. కింగ్ జేమ్స్ వర్షన్ మీరు ఒకవేళ చదివినట్లయితే అందులో దట్ ఆర్ వాంటింగ్ ఇన్ ద చర్చెస్ రివైజ్డ్ స్టాండర్డ్ వర్షన్ మీరు చదివినట్లయితే వాట్ వాస్ డిఫెక్టివ్ ఇన్ ద చర్చ్. గ్రీక్ లెక్సికాన్ అనేటువంటి దానిలో దాని డెఫినేషన్ ఎలా ఉంది అంటే టు ఫాల్ షార్ట్ ఆర్ టు బి ఇన్ఫీరియర్ టు డూ వితౌట్ ఆర్ బీ ఇన్ నీడ్. ఈ పదాలన్నీ వాడారు. సో ఇన్ఫీరియర్గా ఉన్నటువంటిది లేక అవశ్యమైనటువంటిది అక్కడ కనిపించకపోతే లోపం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఒక మందిరమును గురించి, ఒక సంఘమును గురించి దేవుని ప్రణాళిక ఏంటి తెలిసిన, మిడతలకు రాజు లేకపోయినను అవి పంతులు తీరి సాగుచున్నది అని బైబిల్ చెప్తున్నారు. వాటికి కనిపించే రాజువు లేడు, కానీ వాటికి ఒక క్రమం ఉంది. మన జీవితంలో కూడా ఆత్మీయ విషయంలో క్రమం పాటించు వారైతే మీ నైబర్స్ మీరు మందిరానికి వెళ్ళేది గమనిస్తారు. మీ మందిరంలో లైవ్ టెలికాస్ట్ ఉందనుకో, 8:30కి స్టార్ట్ అయిందనేది వాళ్ళకి తెలుసు. మీరు 10:00 బయలుదేరే మనుషులు అయితే వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు ఎందుకు పోతున్నారు కదా, వాళ్ళు అక్కడికి పోయే వరకే అక్కడ అయిపోతుంది అని అన్యులైన నైబర్స్ అనుకుంటారు. సో ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ దట్ వీ హ్యావ్ టు మెయింటైన్ ద డిసిప్లిన్, వీ హ్యావ్ టు మెయింటైన్ ద ఆర్డర్. మనము దేవుని సంఘాన్ని, దేవుని మందిరాన్ని మనము ఆర్డర్లో ఉంచడానికి మన వంతు ప్రయత్నం మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ద లివింగ్ బైబిల్ ఏమంటున్నారు తెలుసా, వాట్ ఎవర్ నీడెడ్ టు బి డన్. మీకు ఆ పదము ఈ తెలుగులో చదివితే 5వ వచనం మరోసారి చదవండి. ద రీజన్ ఐ లెఫ్ట్ యూ ఇన్ క్రీటే వాస్ దట్ యూ మైట్ స్ట్రెయిటెన్ అవుట్ వాట్ వాస్ లెఫ్ట్ అన్ఫినిష్డ్. అన్ఫినిష్డ్ అది ఏ ట్రాన్స్లేషన్? అది
అక్కడ ఏదైతే ఫినిషింగ్ లేకుండా పూర్తి చేయబడకుండా ఉందో అవి పూర్తి చేయడానికి నేను నీకు గుర్తు చేస్తున్నాను, నువ్వు వారిని జ్ఞాపకం చేయమని చెప్పుచున్నాడు. మన జీవితంలో ఏదైతే అన్ఫినిష్డ్గా ఉందో, ఫినిషింగ్ లేకుండా దేనికి అందముండదు. ఒక టైలర్ మంచి బట్టలు కుట్టాడు కానీ ఇస్త్రీ చేయలే. టైలర్ ఇస్త్రీ చేయకుండా మనకి ఇచ్చారనుకోండి, మనకేమాత్రం సాటిస్ఫాక్షన్ ఉండదు. సూట్ కుట్టాడు, బ్యూటిఫుల్గా ఉంది, కానీ దాన్ని ఇస్త్రీ చేసి ఫినిషింగ్ టచ్ చేసి మనకి ఇచ్చినప్పుడే అది మన బాడీలో ఫిట్ అవుతుంది. అన్నీ ఉడికింది, అన్నీ తయారైంది, తాలింపు వేయలేదు, ఆ ఫుడ్కి టేస్ట్ ఉండదు. అర్థమవుతుందా? సో వెరీ మైన్యూట్ ఇష్యూస్, చాలా చిన్నదిగా మనం అనుకుంటున్నటువంటి విషయాలలో కూడా పరిపూర్ణత అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దేవుని కార్యము నెరవేర్చడానికి ఒక పరిపూర్ణత అనేటువంటిది చాలా అవసరమై ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సంఘము లోపం లేనిదిగా ఉండాలి అని దేవుడు కోరుచున్నారు. దాని యొక్క ఎస్టాబ్లిష్మెంట్లో పర్ఫెక్షన్ ఉండడానికి నలుగురో ఐదుగురో ప్రయత్నం చేస్తే సరిపోదు. ఒక సంఘంలోనికి అక్కడ ఒక 500 సీటర్స్ ఉన్నాయనుకోండి, 300 మంది వచ్చారు. ఆ 300 మంది ఆ మూలకు కొందరు, ఈ మూలకు కొందరు, మధ్యలో కొందరు, సైడ్లో కొందరు, అలా కూర్చుంటే దానికి ఒక క్రమం ఉండదు. అది ప్రతి వారం ఎవరో నలుగురు నిలబడి ముందుకు పోండి, ముందుకు పోండి, ముందుకు పోండి అని చెప్పి నెట్టి తీసుకుపోయి కూర్చోపెట్టడం కన్నా ఒక ఆర్డర్, వచ్చిన వ్యక్తులు ఆ ఖాళీ ప్లేసెస్ను నింపుకుంటూ వచ్చి కూర్చోవడంలో ఒక బ్యూటీ కనిపిస్తుంది. ఆరాధనలో మనము అడుగుపెట్టుచున్నప్పుడు అక్కడ ఒక ఆర్డర్ ఉండాలి. మన లైఫ్కు ఒక ఆర్డర్ ఉండాలి. వ్యక్తిగత ప్రార్థన లేని విశ్వాసి స్నానం చేయకుండా బట్టలు వేసుకొని తిరిగిన వానికి సమానం. స్నానం చేయడు కానీ రోజు ఇస్త్రీ వేసినా బట్టలు వేసుకుంటాడు. నువ్వు స్నానం చేసి బట్టలు వేసుకొని వెళ్తే నీకే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. లేకపోతే చూసే వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ స్వయం మనకి ఎలా ఉంటుంది? ఒక అనీసినెస్, అబ్బా ఈరోజు నేను స్నానం చేసుకోలేదు, బట్టలు ఇస్త్రీగా ఉంది కానీ లోపల ఏమవుతుంది? ఏదో ఒక అనీసినెస్. వివరించగలమా దాన్ని? కానీ మనం ఫీల్ అవ్వడం లేదా? మనం ఫీల్ అవుతున్నాం. ఎవ్రీ బిలీవర్ మస్ట్ హ్యావ్ ఏ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. పర్సనల్ ప్రేయర్, పర్సనల్ మెడిటేషన్, పర్సనల్ ప్రిపరేషన్, ఒక డిసిప్లిన్డ్ లైఫ్ నాకుంటే నా కుటుంబంలో కూడా ఆ డిసిప్లిన్ వస్తుంది. ఆ డిసిప్లిన్ నా ఫ్యామిలీలో ఎవ్రీ మెంబర్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఆ ఫ్యామిలీలో ఉన్న తల్లికి తండ్రికి విలువ వస్తుంది. 10 గంటలకు పిల్లల పేరు పిలిచి ఇంకా లేవలేదా అని గట్టిగా అరిస్తే ఎలా ఉంటుంది? అందంగా ఉండదు కదా. ఎవరు మనల్ని పిలవాల్సిన అవసరం లేదు. మన ఇంటికి ఒక ఆర్డర్, మన వ్యక్తిగత జీవితానికి ఒక ఆర్డర్, మన సంఘానికి ఒక ఆర్డర్, ఇవన్నీ బాహ్యమైనటువంటిదే. అవుట్వర్డ్ క్లెన్లీనెస్, అవుట్వర్డ్ డిసిప్లిన్, సరే టైంకి వస్తారు, నీట్గా ఉంటారు, కానీ లోపల ప్రేమ లేదు, లోపల సహనం లేదు, లోపల గౌరవం లేదు, లోపల ఐక్యత లేదు, లోపల ఫర్గివ్నెస్ లేదు, ఆ మనిషి ఘోరం. బాహ్యమైన ప్రిపరేషన్స్, బాహ్యమైన మెయింటెనెన్స్ లోపల కూడా ఉండాల్సినటువంటి అవసరత ఉంది. నీవు మన సంఘములోని లోపములను సరిదిద్ది ప్రతి పట్టణంలోనూ నాయకులను నియమించాలి. ఆ ఉద్దేశంతో నిన్ను నేను క్రేతులో వదిలిపెట్టి వచ్చాను అని పౌలు గారు చెప్పుచున్నారు. దేవునికి స్తోత్రం. సో మన జీవితం దేవునికి ప్రీతికరమైనటువంటిదిగా ఉండడానికి ఎవ్రీథింగ్ మస్ట్ బీ ఇన్ ఆర్డర్.
మనం ఒక వస్తువు ఒక దగ్గర భద్రంగా పెట్టాం, ఒక 2 నెలల తర్వాత వచ్చి చూస్తే అదంతా కుప్ప చేసి అక్కడ పడేసి ఉంది, మనకు ఎట్లా అనిపిస్తుంది? అరే ఎవరు చేసింది ఈ పని? ఇది ఇంత క్రమంగా చాలా చక్కగా నీట్గా ఆర్డర్లో పెట్టి ఉండే, ఇప్పుడు ఇది కుప్పగా కుమ్మరించింది ఎవరు? ఒక 4 ఫోన్ చేస్తే ఏమోనండి, నాకు తెలియదు, నాకు తెలియదు, నాకు తెలియదు అని అందరూ చెప్పారనుకో, ఆ స్థలంలో ఒక ఆర్డర్ లేదు అనేటువంటిది బయటపడిపోతుంది. ఇది ఫ్యామిలీలో కూడా. కొంతమంది ఫ్యామిలీలో ఎలా ఉంటారంటే వారు దూవిన దువ్వన ఒక ప్లేస్లో పెడతారు, వేరే కొందరికి అది ఒక్క దగ్గర పెట్టాలనేది ఏమి ఉండదు, ఇక్కడ నుంచి దూవేసి అక్కడ పడేస్తారు, అక్కడి నుంచి తీసి అవతల పడేస్తారు, మళ్ళీ ఇల్లంతా వెతికినా ఆ ఐటెం దొరకదు. నేను ఈ మాట్లాడుచున్నటువంటి సమయంలో బహుశా మీలో కొందరు ఈ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళే. మీ ఇల్లు చక్కగా ఉండాలి అని దేవుడు ఇష్టపడుచున్నాడు, మీ వ్యక్తిగత జీవితం చక్కగా ఉండాలి అని దేవుడు ఇష్టపడుచున్నాడు, మీ ఆరాధన మందిరము చక్కగా ఉండాలి. అందులో బూదులు కనబడితే పాస్టర్ గారు వచ్చి వేలు చూపెట్టేంత వరకు అది తీయరు అనుకుంటే ఆ చర్చ్ ఆర్డర్ కలిగిన సంఘం కాదు. మీరు వర్క్ చేస్తున్న తలంలో అప్పుడప్పుడు పైకి చూడాలి, దేవుని తలంచుకున్నా పర్వాలేదు, ఆ పైన ఉన్న వాతావరణం ఒకసారి చూసుకొని అక్కడేమైనా వేలాడుతుందా, బూజులు ఉన్నాయా, దులుపుకోవాలి. మనం వర్క్ చేస్తున్నటువంటి ప్లేస్, మన ఆఫీసులో మన టేబుల్ పియూన్ అటెండర్ వచ్చి తుడవాల్సిన అవసరం ఏం లేదు, మనం కూడా తుడవచ్చు. నేను నా టేబుల్ దగ్గరికి వచ్చిన దాని మీద దుమ్ము ఉంది, బహుశా అటెండర్కి చాలా పనులు ఉండి చేయకపోయి ఉండొచ్చు, వెంటనే ఇర్రా క్లోత్ తీసుకురా అని వాడిని పిలిపించి నిలదీసి మొత్తం తుడిపించి బో అని చెప్పి పంపడం ఒక పెద్ద నాయకత్వం ఏం కాదు. ఆ అటెండర్ చూస్తున్నాడు, ఆఫీసర్ ఒక గుడ్డ తీసుకొని టేబుల్ తుడుస్తున్నాడు అనేది కనిపిస్తే బుద్ధి జ్ఞానం ఉన్నోడైతే ఏం చేస్తాడు తెలుసా, ఇంకెన్నడూ ఆ ఆఫీసర్ ఆ పని చేయడానికి అనుమతించడు. సార్కి ఇది ఇష్టం లేదు, ఆయన వచ్చేటప్పుడు నీట్గా ఉండాల్సిందే, ఫస్ట్ తన టేబుల్ తుడిచిపెట్టినాకనే నేను ఏమైనా చేస్తా అనేటువంటి ఒక డిసిషన్ అతడు తీసుకుంటాడు. సో పని చేయించడం కాదు, మనం పని చేసి చూపించి నేర్పించాలి. ప్రతి విషయంలో ఆర్డర్లో ఉండడానికి నాయకులైనటువంటి వారు ముందు జాగ్రత్త తీసుకొని వారు ఎక్కడెక్కడ క్రమం తప్పిపోయిందో అక్కడెల్లా వారు శ్రద్ధ తీసుకున్నప్పుడు తనతో కూడా ఉన్నటువంటి వారందరూ కూడా వాటిని ఖచ్చితంగా పాటించుకుంటారు. ఇక్కడ అతనికి 2 రకాలైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఒకటి లోపమును సవరించండి, 2వది సమస్తమును ఆర్డర్లో పెట్టండి. ఆర్డర్ ఆఫ్ వర్షిప్ సంఘములలో పాటించేటువంటి మెయిన్ లైన్ చర్చెస్లో ఆ ఆర్డర్ ఏమాత్రం మిస్ అవ్వడం వారికి ఇష్టం ఉండదు. ఆర్డర్ ఆఫ్ వర్షిప్ సిన్సియర్గా వారు పాటిస్తారు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి పాడాల్సిన పాటలు పాడాల్సిందే, తర్వాత ఉజ్జీవ కీర్తనలో స్తుతి ఆరాధనలో చేస్తే తప్పులేదు, కానీ ఆర్డర్ ప్రకారం ఉన్న వర్షిప్ చేయడానికి పట్టుదల కలిగిన వాళ్ళు దాన్ని చేస్తారు, అది బ్యూటిఫుల్గా ఉంటాయి, తప్పేమీ లేదు. మన సంఘంలో ప్రతి శనివారం మన యూత్ వచ్చి కోయర్ మెంబర్స్ ప్రాక్టీస్ చేస్తారు, లిస్ట్ వర్కౌట్ చేస్తారు, స్కేల్ అంతా రాసుకుంటారు, నెక్స్ట్ డే మార్నింగ్ సిన్సియర్గా వారు వర్షిప్ లీడ్ చేస్తారు. అది మాత్రమే కాదు, ఆరాధన ప్రారంభించే ముందు మన వర్షిప్ టీం వారు ప్రార్థన చేస్తారు మోకాల మీద ఉండి. అందుకే మన ఆరాధనలో మనము దేవుని అద్భుతమైన సాన్నిధ్యాన్ని అనుభవిస్తున్నాం. అందుకే దేవుడు రోగులను స్వస్థతపరచుచున్నారు, అందుకే దేవుడు దయ్యములను వెళ్ళగొట్టుచున్నారు. గనక మనకొక ఆర్డర్ అనేటువంటిది ఉండాలి. ముస్టిషియన్స్ను మీరు గమనించినట్లయితే వారు 15 నిమిషాలు 20 నిమిషాల ముందు వచ్చి గిటారు కీబోర్డు తర్వాత డ్రమ్స్ ఇవన్నీ వారు ట్యూన్ చేస్తారు. అవన్నీ ట్యూన్ చేసిన తర్వాత వారు వాయించినప్పుడు ఆ మ్యూజిక్ సింక్రనైజ్ అవుతుంది, అవి సమంజసంగా సమున్వయం తెలుగులో
ఆ పదం ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. సమున్నయం జరుగుతుంది, దాన్ని బట్టి ఆ సింక్రనైజ్ అయినటువంటి మెలడీ అందరి చెవులకు అది ఇంపుగా ఉంటాయి. ఇది కేవలం మ్యూజిక్ మాత్రమే కాదు, వ్యక్తిగతంగా నేను 15 నిమిషాల ముందు దేవుని మందిరానికి రావాలి. ఐ వాంట్ టు టాక్ టు మై జీసస్. నేను ఆయనతోనే మాట్లాడాలి. నా దినము నేను ప్రారంభం చేసేది ఇతరులకు దీవెనగా ఉండాలి. నా ప్రక్కన ఉన్న నా ఫ్రెండ్కు నా ప్రసెన్స్ ఆశీర్వాదంగా ఉండాలి. ఆరాధన చేస్తున్నప్పుడు నేను నా చేతులతో కొడితే ఆయన కన్నద్దాలు ఎగిరిపోయింది. ఇంకొకరికి శరీరం మీద గాయములు తగిలింది, అది పరిశుద్ధాత్మ చేసే పనులు కాదు. వెన్ యూ స్టాండ్ విత్ సంబడీ యూ హ్యావ్ టు కీప్ ద ఆర్డర్. పరిశుద్ధాత్మ వచ్చింది అని చెప్పి బట్టలు విసిరేసి కుర్చీలు ఇరగొట్టి ఆర్డర్ లేకుండా చేసేది, అది పరిశుద్ధాత్మ చేయడం పని. ఐఎమ్ సారీ, ఐఎమ్ ఆల్సో ఏ స్పిరిట్ ఫిల్డ్ పర్సన్, ఐ స్పీక్ ఇన్ టంగ్స్. కానీ మీరు అర్థం చేసుకోవాల్సినది, పరిశుద్ధాత్మకు ఒక ఆర్డర్ ఉంది. అల్లరికి కర్త కాదు మన దేవుడు. అందరూ మెలోడియస్గా ఆరాధన చేస్తున్న ఒకరు భయంకరమైన ఒక బాంబు వేలినటువంటి ఒక సప్పుడుతో 4 కుర్చీలు కింద పడేసి చేసేటువంటి అల్లరి, అది దేవునికి ప్రీతికరమైనటువంటిది కాదు. సో యూ నీడ్ టు బీ మెయింటైనింగ్ అన్ ఆర్డర్. ప్రక్కన ఉన్న వ్యక్తిని డిస్టర్బ్ చేయడం అది పరిశుద్ధాత్మ క్రియలు కాదు. మన సంఘమును అందులో ఉన్న లోపమును సరిదిద్దండి అని అంటున్నారు. ఏమున్నది లోపం? మటన్ బిర్యానీ తీసుకొచ్చి చర్చిలో కూర్చొని తింటారా? ఎవరు చేయరా పని? లోపల ఉన్న లోపాలేంటి? ప్రేమ లేకుండా ఉన్న నా హృదయమే లోపం, ఐక్యత లేకుండా ఉన్న నేనే లోపం, తర్వాత టైం రా పాటించకుండా చేయడం ఒక లోపం. కొంతమంది కొన్ని సంఘాలలో సెల్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు, అయ్యగారు వాక్యం చెప్తూ ఉంటారు వారి ఫోన్లో. మన చర్చలో అటువంటి వాళ్ళు ఒకరు కూడా లేనందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. మనము ఆ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనుషులను భయపడి కాదు, దేవుణ్ణి భయపడి దేవుని ఆత్మకు లోబడి మనము ఆ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మూడవదిగా తీతుకు పౌలు గారు చెప్పుచున్నారు, యూ నీడ్ టు అపాయింట్ ఎల్డర్స్. ఎందుకోసం? ఎల్డర్ చేసేటువంటి పని ఏంటి? క్రమాన్ని కాపాడుకోవడానికే నాయకులు. మనకు కన్స్ట్రక్టివ్ లీడర్స్ అవసరం, కానీ డిస్ట్రక్టివ్ లీడర్స్ అవసరం లేదు. డిస్మాంట్లింగ్ చేసేవాళ్ళు అవసరం లేదు, కానీ కన్స్ట్రక్ట్ చేసేవారు కావాలి, బిల్డప్ చేసేటువంటి వారు కావాలి, యూనిటీ మెయింటైన్ చేసేటువంటి వారు కావాలి. నాయకుని లక్షణం ఏంటంటే క్రమమును అమలు చేయటంలో ఇతరులను ప్రోత్సహించటం. నాయకుడు అనగా దేవుని సంఘంలో అధికారి కాదు, సేవకుడు. సేవకుడు అంటే యజమాని కాదు, పరిచర్య చేసేవాడు. అందుకే సంఘంలో ఉన్న నాయకులందరూ బహుశా టర్న్ వైస్ కొన్ని పనులు చేయడానికి ఉన్నటువంటి సిద్ధ మనసు కలిగిన వారే ఉండాలి. కుర్చీలు తుడవడానికి, క్రమంగా వేసుకోవడానికి, వచ్చిన వారిని కూర్చోపెట్టడానికి, అన్నిటికీ కమిట్మెంట్ కలిగిన వారిగా ఉండాలి. ఇస్త్రీ బట్టలు ఏమాత్రం కదలకుండా వచ్చి కుర్చీలో కూర్చోవడం కాదు నాయకత్వం. వచ్చిన వారిని టేక్ కేర్ చేయడం, వచ్చిన వారిని ఎంకరేజ్ చేయడం, వచ్చిన వారి వాక్యం వినడానికి ఉన్న ఆపర్చునిటీ క్రియేట్ చేయడం, ఇవన్నీ ఒక నాయకుని లక్షణములలో ఉండాలి. నాయకుడు వాటికి సరిపోయినటువంటి వాతావరణమును క్రియేట్ చేస్తున్నటువంటి వాడిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మన జీవితంలో అల్టిమేట్ ఎయిమ్ ఏంటి అంటే అందరి ఆత్మీయ అభివృద్ధి, సంఘక్షేమం, ప్రభుని మహిమ. దానికోసం నేను ఏమైనా త్యాగం చేయడానికి నేను సిద్ధంగా ఉండాలి. నాయకత్వంలో ఉన్నటువంటి
గుణలక్షణాలలో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి. త్యాగం చేయడానికి ఉన్న మనస్సు కలిగిన వాడై ఉండాలి. ఒక నాయకుడు ఒక ఎల్డర్ను నియమించండి అని చెప్తే ఇప్పటి నుంచి ఆ ఎల్డర్కు వైట్ కాలర్ వచ్చిందని కాదు, ఇప్పటి నుంచి ఆ నాయకుడు అందరికీ పరిచయం చేయడానికి రెడీ అయిపోయాడు అన్నమాట. ఎవరికి ఏ విధమైన పరిచర్య అవసరం ఉన్నా ఆ నాయకుడు అది చేయడానికి విముఖుడు కాకుండా సన్నద్ధుడై ఉండడానికి తగినట్లు నువ్వు నాయకులను ఏర్పరచుకునమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇది బాహ్యమైన ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం. నంబర్ టూ, లేదా ఏ అయిపోయింది, ఇప్పుడు బీలోకి మనం ఎంటర్ అవుతున్నాం. ఆ కాలంలో ఫాల్స్ టీచర్స్, తప్పుడు బోధలు చేసేటువంటి వారు చాలామంది విశ్వాసులను కన్ఫ్యూజ్ చేస్తూ వచ్చారు. ఇటువంటి వాళ్ళను అరికట్టడానికి, సంఘము అటువంటి వారి వలలో పడకుండా ఉండడానికి ఈ నాయకులను తర్బీదిచ్చి ఎంకరేజ్ చేసి సంఘము సరిహద్దులను కాపాడుకోవడానికి, లేక విశ్వాసులు ఎవరైనా తప్పుడు బోధలకు అట్రాక్ట్ అవుతున్నారా అనేటువంటిది గమనించటానికే నాయకులను నియమించారు. ఆ కాలంలో తప్పుడు బోధలు, తప్పుడు పద్ధతులు చాలా మట్టికి సంఘాన్ని కలవరపరచినటువంటి సిచ్యువేషన్స్ ఉండే, వాటి నుంచి జనాలను కాపాడడానికి, దేవుని మహిమ నిలబెట్టుకోవడానికి వారిని ఏర్పరచుకున్నారు. ప్రతి సంఘములో కూడా సంఘ కాపరి కాకుండా డెడికేషన్తో పనిచేయగలిగిన కొంతమంది నాయకులు సంఘములో ఉండాలి. 8:30కి సర్వీస్ స్టార్ట్ చేస్తే వారు 9:30కి వచ్చేటోళ్ళు కాదు, వాళ్ళు 8:00 చర్చిలో ఉండాలి. నాయకులైనటువంటి వారు హాఫ్ అన్ అవర్ ముందే వచ్చి వారు సంఘమును గూర్చి, ఆరాధనను గూర్చి పట్టించుకునేవారై ఉండాలి. వారు బయట పార్కింగ్ కేర్ తీసుకోవడం, లేకపోతే వచ్చిన వారిని రిసీవ్ చేయడం, ఇటువంటి వాటన్నిటికీ కూడా ఇంట్రెస్ట్ కలిగిన వారై, అన్ని క్రమంగా జరగడానికి వారు సహాయపడేవారై ఉండాలి. ఇది నంబర్ వన్ విషయాలు, లేక పార్ట్ ఏ. ఇప్పుడు బి, దురుపదేశములను, తప్పుడు సిద్ధాంతములను ఖండించటానికి, సరిదిద్దడానికి సామర్థ్యం కలిగిన వారిగా ఉండాలి. అంటే వాక్యం చదివిన వారై ఉండాలి, వాక్యం పఠించిన వారే ఉండాలి, ఇతరులకు బోధించదగినటువంటి స్తోమత వారి వ్యక్తిగత జీవితంలో సంపాదించినటువంటి వారే ఉండాలి. నాయకులుగా పొడుగున్న వారిని, లావున్న వారిని ఏర్పాటు చేయడం కాదు, వాక్యంలో సత్తా కలిగిన వారిని ఏర్పాటు చేయాలి. దేవుని వాక్యం ఎరిగిన వాడు, ఇతరులకు చెప్పదగిన వాడు, ఒకరిని కరెక్ట్ చేయడానికి ఉన్న ఆత్మీయ స్తోమత కలిగినటువంటి వ్యక్తి నాయకుడిగా ఉండాలి. దారి తప్పిపోవచ్చిన ఒక యవనస్తునికి ఉపదేశించడానికి తగిన మోరల్ వాల్యూస్ ఉన్నటువంటి వాడై ఉండాలి నాయకుడు. ఒక యవనస్తుడు దారి తప్పిపోయాడు. ఆ యవనస్తునికి ఉపదేశిస్తుండే అంకుల్, నాకు తెలుసు మీరు పోయిన వారు ఎక్కడ ఉన్నానో నాకు తెలుసు అని అన్నారనుకో, ఈ అంకుల్కి ఇంకేం చెప్పడానికి ఉండదు. అర్థమైందా? ఆ యవనస్తుడు చేసినది చాలా చిన్న తప్పు, ఈ పెద్ద మనిషి చేసిందే పెద్ద తప్పు. అటువంటి వాళ్ళు నాయకులుగా ఉండడానికి యోగ్యత కలిగిన వారు కాదు. మొట్టమొదట తప్పుడు బోధలను, బోధకులను ఖండించటానికి, సత్యసువార్తను ప్రకటించడానికి, సత్యసువార్తకు ప్రజలను నడిపించడానికి తగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారిని ఏర్పాటు చేయమంటున్నారు. ఆనాటి సంఘంలో తప్పుడు బోధలు ఉండే, రెండవది అబద్ధికులు ఉండే, అబద్ధం ఆడేటువంటి వారు. ఈ తరంలో ఉన్నారా అటువంటి వాళ్ళు, అబద్ధం ఆడేవాళ్ళు? ఈ తరంలో అటువంటి వాళ్ళు ఎవరు కూడా నాయకులుగా ఉండడానికి యోగ్యులు కాదు. సో తప్పుడు బోధలను అరికట్టడం, అబద్ధములను తప్పుడు వ్యాఖ్యానం చేసేటువంటి వారిని గద్దించటం, వీటి కోసం నువ్వు నాయకులను ఏర్పాటు చేయమని చెప్పారు దేవునికి స్తోత్రం. అది మాత్రమే కాదు,
అలసట కలిగిన మనుషులను ఉత్సాహపరచటానికి. ఎవరు అలసట కలిగిన వాళ్ళు? సరదాగా రావడం, సరదాగా కూర్చోవడం, సరదాగా ఉండడం, సరదాగా వెళ్ళిపోవడం, ఇటువంటి వాళ్ళను ఈ నాయకులను బట్టి వాళ్ళు కూడా ఉత్సాహపరచబడతారు. వాలంటీర్స్గా ఉన్నటువంటి వారు ఆసక్తిగా పనిచేసేది చూస్తే వేరే కొంతమంది కూడా మేము కూడా చేయొచ్చు అని అడుగుతారు కదా. మనకెందుకులే అని చెప్పి మాట్లాడుచున్న ఒక వ్యక్తి పక్కన కూర్చున్నాడు ఎట్లా ఫీల్ అవుతాడు? మనకెందుకులే, వర్షం వస్తుంది తొందరగా మనం ఆ టెంట్ మడత పెడదాం అని ఒక నాయకుడు ఉత్సాహం చూపిస్తే తన పక్కన ఉన్న నలుగురు కూడా లేచి వస్తారు. తడవని తర్వాత మనం ఆరినప్పుడు మడత పెడదామంటే వీళ్ళు కూడా అదే సరిపోతాయంటారు. అర్థమైందా? సో మనకు దేవుడు ఇచ్చినటువంటి పిలుపు ఏంటంటే సంఘములో ఉన్న లోపములు సరిదిద్దడం, సంఘమును క్రమంగా నడిపించడం, తప్పుడు బోధలు ప్రవేశించకుండా ఆ ద్వారాలు మూసివేయడం, దురుద్దేశములతో దూరిన వారిని కంట్రోల్ చేయడం, ఇవన్నీ కూడా సంఘక్షేమానికి అవసరమైనటువంటిదే. మన మోటివేషన్, మోటివ్స్ కరెక్ట్గా ఉంటే మనం ఇతరులను మోటివేట్ చేయొచ్చు. మన కోరికలు కరెక్ట్గా ఉంటే ఇతరులకు మనం ప్రోత్సాహం అందించవచ్చు. నా ఉద్దేశాలు సరిగా లేకపోతే నేను మిగిలిన వారిని ఆ దిశలోనే నడిపిస్తా, కానీ నా ఉద్దేశం సంఘం ఆత్మీయంగా వర్ధిల్లాలి, సంఘం దేవునికి ప్రీతికరంగా ఉండాలి, సంఘము దేవుని నామాన్ని మహిమపరచాలి, సంఘము సిన్సియర్గా ప్రార్థన చేసేటువంటి వారై ఉండాలి అని అనుకున్నటువంటి వారు ఆసక్తిగా పనిచేస్తారు. లేకపోతే నేను ఒక ప్రార్థనా మనిషి అని 10 మంది గుర్తించాలి. నాలో ఏమొచ్చేసింది? హిపోక్రసీ, వేషధారణ వచ్చేసింది. నేను ఒక భక్తుని అని అందరూ నమ్మాలి. అప్పుడు నేనేం చేస్తా? తప్పు చేసినని చూసినా కూడా స్తోత్రం స్తోత్రం గద్దించను. ఎందుకంటే గద్దిస్తే అబ్బో కోపిష్టి అంటారు కదా, అందుకే గద్దించరు. అంత నటనామయమైనటువంటి ఒక జీవితం, అది దేవునికి ఇష్టం ఉండదు. దేవుని సంఘం క్రమంగా నడవడానికి సంఘ కాపరి నాయకులు జాగ్రత్త కలిగి ఉండాలి. ఒక ఇంట్లో పిల్లలు క్రమం పాటించడానికి తల్లి తండ్రి ఇద్దరు ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిందే. బిడ్డకి ఏది అలవాటో ఏది ఇష్టమో దానికి వదిలిపెడితే ఆ బిడ్డ పనికిరాని బిడ్డగా తయారవుతుంది. తల్లి అయినా తండ్రివైనా దానికి శ్రద్ధ కలగాలి, ఆ బిడ్డకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కొంతమంది పిల్లలకు వయసు పెరిగితే బుద్ధి మాంద్యమైపోతుంది, వాళ్ళకి లౌకికమైన విషయాలలోనే ఇష్టం ఎక్కువ, ఆత్మీయ విషయాలను వారు పట్టించుకోరు. ఆత్మీయ విషయం అనగా పాటలు పాడడం, బైబిల్ చదవడం ఇది మాత్రమే కాదు, వ్యక్తిగత జీవితంలో డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ దేవునికి ఇష్టలుగా జీవించడం కూడా చాలా అవసరమైనటువంటిది. అది మనం ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. సంఘములో ఉన్న సోమరులను ప్రోత్సహించాలే జీవింపచేయటానికి నాయకులు ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంది. అది మాత్రమే కాదు, భయంకరమైన ప్రమాదం కంటెంపరీ ఇష్యూస్, ఫిలిం వరల్డ్ నుంచి సంఘములోనికి వచ్చుచున్న ఫ్యాషన్స్, లోకము నుంచి సంఘములోనికి దూరుచున్న కొన్ని అలవాట్లు, వీటిని మనం సరిచేయాలి. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు యవనస్తులు చాలామంది వారి యొక్క హెయిర్ స్టైల్ మార్చేశారు, అంత కోతి పిల్లల్లాగానే ఉన్నారు వీళ్ళని చూస్తే. ఇప్పుడు నేను లైవ్లో మాట్లాడుతున్నాను, వాళ్ళను నిజంగా చూస్తే ఒక మనిషి ముఖం కనబడతలేదు, వాళ్ళ షేప్ అంతా ఎటో పోయింది. మనిషికి ఒక అందం ఉంది కదా, అది లేదు, అది ఇప్పుడు ఫ్యాషన్ కాదు. ఎంత ఘోరంగా కామెడీగా తయారవ్వాలో అవి సలూన్స్లో వాళ్ళు తయారు చేస్తారు. అక్కడ కొన్ని ఫొటోస్ ఉన్నాయి, ఈ ఫోటోలాగా చేయాలా, ఆ ఫోటోలాగా చేయాలా అన్న ఆ ఫోటోలాగా చేయి. ఆ మనిషి ముఖమే మారిపోయింది, మనిషి రూపమే మారిపోయింది. అలా వస్తాడు, తర్వాత కొన్ని ప్యాన్స్, దానికి కొన్నిటికి 16 పాకెట్లు, ఇప్పుడు కొంచెం
బాగానే అనిపిస్తుంది కానీ ఇది వరకు ఉండే అట్లాంటిది మీకు మీకు అది గుర్తుందో లేదో తెలియదు. వేరే కొన్ని కింద ఒక ఒక మీటర్ బెల్ బాటమ్ కదా, దాని కింద ఒక చైన్ కూడా, ఓ దారి అంతా ఊడ్చుకుంటూ పోతారు. అది జెంటిల్మెన్గా కనబడదు. ఇప్పుడున్న ఫ్యాషన్ బాగుంది బహుశా, ఒక 18-19 inch బాటమ్ అది బాగుంది, లేదా పారలల్ బాగుంది. అది కాకుండా అమ్మాయిలు చురిదార్ వేసుకున్నట్టు అబ్బాయిలు ప్యాంట్ వేసుకోవడం సరికాదు. బెల్ బాటమ్ వేసి రోడ్ ఊడవడం కూడా సరికాదు. ఒక జెంటిల్మెన్ మీరు చూడండి, మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తారు? టీషర్ట్ వేసుకొని ఒక జీన్స్ ప్యాంట్ వేసుకొని ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్తారా? బాబు తర్వాత పిలిస్తే పోయిరండి అని చెప్తారు కదా. మీరు ఎలా పోతారు? చాలా నీట్గా ఫార్మల్ షర్ట్ ఇస్త్రీ చేసి మంచి ఫార్మల్ ప్యాంట్ వేసుకొని టై కట్టుకొని డీసెంట్గా హెయిర్ స్టైల్ డీసెంట్ అన్నీ డీసెంట్. మరి దేవుని మందిరానికి వచ్చినప్పుడు మార్కెట్కి వెళ్ళినట్లు ఎందుకు వస్తారు? నేను చెప్తున్నాను, దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూడా ఉన్న దానిలో బెస్ట్ వేసుకొని రావాలి. ఎవరి దగ్గరికి మనం వచ్చాం? ప్రభు దగ్గరికి వచ్చాం. 7 రోజులైంది స్నానం చేయక, సండే కూడా స్నానం చేయకుండా వచ్చి కూర్చొని అక్క అవతల ఉన్న వాళ్ళకు యువతలు ఉన్న వాళ్ళకు కష్టం కలగజేసే సిచ్యువేషన్ మనకు ఉండకూడదు. ఖచ్చితంగా సండే మార్నింగ్ స్నానం చేసుకొని నీట్గా ఇస్త్రీ చేసుకున్న బట్టలు వేసుకొని దేవుని మందిరానికి రావాలి. వారానికి ఒకరోజు పాటిస్తున్న ఆ స్టైల్ వారమంతా పాటించగలిగితే ఎక్సలెంట్. క్రిస్టియన్ డిసిప్లిన్ మనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. మన హెయిర్ స్టైల్లో, మన వేషధారణలో, మన అపియరెన్స్లో డీసెన్సీ మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఇప్పుడు పురుషులను గురించి మాత్రమే మాట్లాడాను, గర్ల్స్ గురించి, లేడీస్ గురించి మాట్లాడితే మాన్యమైన శ్రేష్టమైన డీసెంట్ డ్రెస్ ధరించుకొని మందిరానికి రావడం చాలా మంచిది. కొంతమంది లెగ్గిన్స్ వేసుకొని టైట్ డ్రెస్ వేసుకొని వచ్చి పురుషులు కూర్చున్న పక్క లైన్లో కూర్చుంటారు. నాకు ఇంత అసహ్యం వేరే లేదు. స్టేజ్ దిగిపోయి వచ్చి చెప్పాలని అనిపిస్తే కొన్నిసార్లు ఈ కూర్చున్న పురుషుల మధ్యలో ఎవరైనా రక్షణ లేని వాళ్ళో, కొత్త కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారనుకో, ఇక వాళ్ళు వాక్యం వినరు. వాళ్ళ అటెన్షన్ అంతా డైవర్ట్ అయిపోతుంది. లేడీస్ దేవుని వాక్యం వినడానికి మందిరానికి వస్తున్నప్పుడు యూ హ్యావ్ టు డ్రెస్ బ్యూటిఫుల్లీ అండ్ డీసెంట్లీ. మోడెస్ట్గా ఉండాలి, డీసెంట్గా ఉండాలి. అప్పుడు ఎవరు మనల్ని వేరొక విధంగా చూడడానికి ఛాన్స్ ఉండదు. స్త్రీలు తల మీద ముసుగు వేయడం గురించి చాలా పెద్ద డిస్కషన్ ఉంది సమాజంలో. బోబు చేయాలని, ముసుగు అవసరం లేదని, వేసుకోవాలని, నేను ఆ విషయంలోనికి వెళ్ళడం లేదు. కానీ డీసెంట్గా వస్త్రధారణం చేయటం, మంచి డ్రెస్తో మందిరానికి రావటం, ఇవన్నీ కూడా మన డిసిప్లిన్లో ఒక భాగమే. అలా మనం చేయటం ద్వారా సంఘము ఆనందిస్తారు. డిసిప్లిన్ కలిగినటువంటి, డీసెంట్గా ఉన్నటువంటి సంఘం అని లోకం కూడా సాక్ష్యం ఇస్తారు. బజార్లో తిరిగినట్లు మందిరానికి మనం వెళ్ళకూడదు. ఏ మందిరమైనా సరే అక్కడ ఆ స్టాటస్కు, ఆ స్టాండర్డ్కు తగినట్లు మన వస్త్రధారణం చేయాలి, డీసెంట్గా మనం బిహేవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దేవుడు నూతన సంఘాన్ని ఏర్పరచినప్పుడు నూతన సంఘములో దేవుడు అపోస్తలుల ద్వారా, ఆదిమ సంఘము ద్వారా మనకు నేర్పించినటువంటి ఆ యొక్క క్వాలిటీస్ అది మనం ఖచ్చితంగా పాటించడానికి మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాక్యం మనకు తెలియపరచినట్లు మనం నడవాల్సినటువంటి అవసరం ఉంది. దీని గురించి బైబిల్లో చాలా వివరణలు ఉన్నాయి, కానీ మన సమయం పర్మిట్ చేయడం లేదు కనుక నేను అక్కడికి వెళ్ళడానికి ఆశించడం లేదు. క్రీస్తు శరీరం అనేటువంటి ఒక భావన సంఘమును గురించి మనకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సంఘ నాయకులను సంఘము గౌరవించటం, ప్రేమించటం అది అవసరం. సేవ ద్వారా ఒకరి ఎడల ఒకరు ప్రేమ
ఐక్యత కనపరచడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరత ఉంది. సంఘములో ఏదైతే అవసరత కలిగి ఉందో అవి తీర్చడానికి అందరు కలిగి కలిసి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరత ఉంది. ప్రతి స్థలంలో కూడా ఇచ్చేవారు మాత్రమే ఇస్తారు, ఇవ్వని ఒక గుంపు ఉందా? వారికి అక్కడ ఏం జరిగినా వారికి స్పందన ఉండదు. ఒక గుంపు మళ్ళీ మళ్ళీ ఇచ్చేటువంటి వారి, వారికి ఇవ్వటం అంటే ఏంటో వాళ్ళకి తెలుసు కనుక ఎప్పుడైనా ఒక కార్యం గురించి అనౌన్స్మెంట్ వస్తాయి, ఆ ఇచ్చేటువంటి వాళ్ళే మళ్ళీ ఇస్తారు. కానీ ఇవన్నీ వాళ్ళు ఉన్నారా? వాళ్ళకి ఆ మనోనేత్రములో అది వెలిగింపబడలేదు. దేవుని సంఘము సమృద్ధిగా ముందుకు వెళ్ళడానికి, సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి విశ్వాసులందరూ ఐక్యత కలిగి నడవాల్సినటువంటి అవసరత ఉంది. అందరూ చక్కగా జీవించాల్సినటువంటి అవసరత ఉంది. దీని కింది వచనాలు మనం నెక్స్ట్ వీక్ మనం ధ్యానం చేస్తాం. చాలా అద్భుతమైన మాటలు తీతుకు పౌలు గారు తెలియపరిచినట్టు మనం చూస్తూ ఉన్నాం. సంఘములో సరి చేయవలసినటువంటి లోతైన విషయాలు దాని 6వ వచనం నుంచి మనం చూస్తున్నాం. 5వ వచనంలో ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచిపెట్టి వచ్చి తిని. అసలు కింద అసలైన విషయాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఎవడైనను నిందారహితుడును, నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, ఏకపత్ని పురుషుడును, దుర్వ్యాపార విషయముల్లో నేరము మోపబడని వారై, అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టి వానిని పెద్దగా నియమింపవచ్చును. దేవునికి స్తోత్రం. సో ఎవరు పెద్ద అనేటువంటి దానికి ఒక క్లారిఫికేషన్ అక్కడ ఇస్తున్నారు. ఈ అంశం మనలా నెక్స్ట్ వీక్ మనం ధ్యానం చేయబోచున్నాం. సో లైవ్గా ఈ వాక్య పఠనాన్ని గమనిస్తున్నటువంటి వారికి నేను ఆహ్వానం పలుకుతున్నాను. మీరు ఒకవేళ కాజీపేటలో, అనంకొండలో, వరంగల్లో దగ్గర ప్రాంతాల్లో మీరు ఉన్నట్లయితే మీరు మందిరానికి వచ్చి ఈ వాక్యాన్ని మీరు పఠనం చేయవచ్చు. ఒకవేళ మీరు దూర ప్రాంతంలో ఉన్నారు, మీకు కన్వీనియంట్గా లేకపోతే శాంతి టీవీ ద్వారా ఈ వాక్య పఠనము మీ దగ్గరికి వస్తుంది, మీ ఇంటికి వస్తుంది. ఎవ్రీ వీక్ గురువారం నాడు సాయంత్రం 7:30 నుంచి 8:30 వరకు ఉన్నటువంటి 1 అవర్ మీరు దేవుని వాక్యాన్ని మాతో కూడా ధ్యానించడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఈ సమయంలో మనం తల్లు వంచుదాం, మనం కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈ దినమందు మీరు మాకు అనుగ్రహించిన ఈ అద్భుతమైన మాటలను మేము ధ్యానించాము. పరమ తండ్రి, నీ సన్నిధానంలో మేము నమ్మదగిన బిడ్డలుగా నిన్ను సేవించడానికి, సంఘము లోపం లేనిదిగా ఉండడానికి మాకు మీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, మీ దీవెనలతో నింపుమని, నీకు సాక్షులుగా మమ్మను వాడుకొనమని, ఇతరుల పాదవులు కడగడానికి ఉన్న మంచి మనస్సు, విధేయత మాకు దయచేయమని, మా ద్వారా మా సంఘము, మా సమాజము ఆశీర్వదింపబడినట్లు, మాలో ఉన్న తప్పులను దిద్దుటకును, మాలో లేని దానిని మేము ఎస్టాబ్లిష్ చేయుటకును, మేము అన్నీ కూడా క్రమంగా పాటించుటకును మీ సహాయం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, వ్యక్తిగత జీవితంలోను, కుటుంబ జీవితంలోను, సామాజిక జీవితంలోనూ మాకు క్రమాన్ని కలగజేయమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపండి, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, దూర ప్రాంతంలో ఉండి నీ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించమని, నీకు సాక్షులుగా అందరిని మీరు వాడుకొనమని, కృపలతో నింపమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము మనతోనూ ప్రార్థించిన ప్రతి అంశములతో ఇప్పుడు ఎల్లప్పుడునూ ప్రభువచ్చు పర్యంతము సదాకాలము తోడై ఉందని గాక.